అందరికీ నమస్తే, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక మొదటి అంశం చూసుకుంటే మిగులు ఉపాధ్యాయులు 10,000 మంది అనేటువంటి ఈ ప్రధానమైనటువంటి ఆర్టికల్ మనకి ఈనాడులో రావడం జరిగింది. దీన్ని చూసి చాలామంది కొత్తగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కంగారు పడుతున్నారు. అసలు డిఎస్సి అనేటువంటిది ఉంటుందా లేదా, ఉన్న పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందేమో అనేటువంటి నేపథ్యంలో క్లియర్గా మనకు జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం జరిగింది. డిఎస్సి అనేటువంటిది మనకు నోటిఫికేషన్ అనేటువంటిది ఫిబ్రవరిలో ఉంటుంది అనేటువంటిది. దాని తర్వాత చాలాసార్లు ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కూడా 6,000+ ఉద్యోగాలు ఉంటాయి అనేటువంటి అంశం పైన కూడా మనకు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఇక మీరు కంగారు పడకండి. ఇలాంటి ఆర్టికల్స్ అనేటువంటివి 2012 నుంచి మా సీనియర్ టీచర్లను అడిగినప్పుడు కనుక్కున్నప్పుడు చెప్తున్నారు వాళ్ళు. అప్పటి నుంచే ఈ రకమైనటువంటి అంశాలు అనేటువంటివి, ఆర్టికల్స్ అనేటువంటివి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్ల వల్ల మన మార్చ్ వరకు చాలా రిటైర్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా కూడా ఖాళీల సంఖ్య అనేటువంటిది పెరుగుతుంది కదా. దాని తర్వాత విద్యార్థుల సంఖ్య కొన్ని చోట్ల పెరగడం వల్ల ఆ రకంగా కూడా ఖాళీల సంఖ్య అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఇలాంటివి చూసి మీరు ఇబ్బంది పడకండి. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లో క్లియర్గా మెన్షన్ చేసినటువంటి సందర్భంలో మళ్ళీ డిఎస్సి వేయకుండా ఉండదు కదా. మళ్ళీ ఈ న్యూస్ పేపర్లలోనే మనం చూస్తాం, 1,000 ఖాళీలు ఉన్నాయి, ఇంతమంది విద్యార్థులు ఉన్నా కూడా వారికి సరిపడా టీచర్లు లేరు, ఖచ్చితంగా తరగతికి ఒక టీచర్ ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా మనకి ఈ న్యూస్ పేపర్లలోనే ఆర్టికల్స్ అనేటువంటివి చూస్తూ ఉంటాం. కాబట్టి క్లియర్గా మనకు జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు పలుమార్లు 6,000+ ఉద్యోగాలు అన్ని డిప్యూటీ సీఎం గారే స్వయాన చెప్పినారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఉంటుందా ఉండదా అనేటువంటి అంశం పైన మీరు బేరీజు వేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. మీ అందరికీ నేను ఇచ్చేటువంటి సలహా విన్నపం ఏంటి అంటే, ఖచ్చితంగా మీరు ఇదే చివరి డిఎస్సి అనే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. టెట్లో కూడా 130+ స్కోర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి సరే, డిఎస్సి అనేటువంటిది 1-2 నెలలు ఏదన్నా ఇబ్బంది ఉంటే కనుక జరగవచ్చు అటు ఇటు, కానీ ఇక్కడ టెట్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఖజానా కూడా నిండుతుంది కాబట్టి ఫీజులతో, కొత్త ఆర్థిక పరిస్థితి ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా నవంబర్లోనే మనకు వచ్చేస్తుంది. ఈసారి చాలామంది జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు టెట్ స్కోర్ అనేటువంటి తక్కువగా ఉండడం వల్ల, టెట్లో కూడా చాలామంది టెట్ స్కోర్ పెద్ద ప్రామాణికం కాదు అని మాట్లాడుతూ ఉంటారు, అట్లాంటిది కాదండి. చాలామందికి ఇప్పుడు మిస్ అయినటువంటి వాళ్ళకు తెలుసు, పాయింట్లలో మిస్ అయినటువంటి వాళ్ళకు టెట్ స్కోర్ అనేటువంటిది ఎంత ప్రామాణికమైనదో. టెట్లో కూడా 1-2 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు అయితే ఉంటే కనుక, ఒకవేళ ఎక్కువ వస్తే కనుక వాళ్ళు ఈసారి డిఎస్సిలో సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు, 0.1, 0.07 పోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిని పట్టించుకోకండి. ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది, టెట్ అనేటువంటిది ఉంటుంది. మీరు ఇలాంటి అంశాలను చూసుకొని అనవసరమైనటువంటి ఊహాగానాలకు పోయి మీ యొక్క ప్రిపరేషన్ని ఆపేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. ఇవన్నీ పట్టించుకోకుండా చదువుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీటిని చూసేసి మీరు కంగారు పడి చాలామంది, ఈరోజు నాకు దాదాపుగా 30 మెసేజ్లు వచ్చినాయి ఈ నేను ఫోను అనేటువంటిది ఆన్ చేసేటువంటి లోపే. కాబట్టి అందుకే మీకు క్లారిటీ అనేటువంటిది ఇస్తూ ఉన్నాను. ప్రతిసారి ఇలాంటి అంశాలు వచ్చినటువంటి సందర్భంలో మీకు క్లారిటీ అనేటువంటిది ఇస్తూనే ఉన్నాం. గతంలో కూడా మేము కూడా చాలా కూడా ఇలాంటివి చూసినాం. అదేవిధంగా చాలామంది ఈసారి మిస్ అయినటువంటి వాళ్ళు కూడా ఇలాంటి ఆర్టికల్స్ అనేటువంటివి చూసే ఉంటారు. కాబట్టి ఇలాంటివి చూసి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, మీ ప్రిపరేషన్ని ఆపాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇక్కడ సిరిసిల్ల మోడల్ను అనుసరిస్తే సమస్యకు పరిష్కారం, అక్కడ 238 మంది టీచర్లను సర్దుబాటు చేసినటువంటి కలెక్టర్, అన్ని జిల్లాల్లో చేస్తే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది అనేటువంటి అంశం. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి కలెక్టర్ పాఠశాలను తరచుగా ఇక్కడ సందర్శిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఉపాధ్యాయులు ఉన్న చోట పిల్లలు లేరు, పిల్లలు ఉన్న చోట ఉపాధ్యాయులు లేనటువంటి అంశాన్ని చూసేసి ఇక్కడ డిఈఓ మరియు ఎంఈఓ దగ్గర నుంచి నివేదికను అయితే కోరడం జరిగింది. అందులో భాగంగా మనకి ఇక్కడ 238 మంది మిగులు టీచర్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఆయన సమక్షంలోనే కౌన్సిలింగ్ అనేటువంటిది నిర్వహించారు. కౌన్సిలింగ్ నిర్వహించి ఈ రకంగా వేరే చోటుకైతే వాళ్ళని సర్దుబాటు అయితే చేయడం జరిగింది. అయితే చాలామంది ఈ రకంగా ఉపాధ్యాయుల సంఖ్య అనేటువంటిది ఎక్కువగా ఉండి పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నటువంటి, రీసెంట్గా మనకు డిఎస్సి 2024 సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఇక్కడ అంటే సర్దుబాటు చేస్తాము, వేరే ప్లేస్కు చేంజ్ చేస్తాము అనేటువంటి అంశం పైన కూడా మనకు 870 సర్ప్లస్గా ఉన్నటువంటి టీచర్లను కూడా వేరే చోటుకు పంపిస్తాము అనేటువంటి అంశం పైన కూడా మనకు మొన్న
ప్రొసీడింగ్స్ అనేటువంటిది రావడం జరిగింది. ఎక్కడికి పడితే అక్కడికి పంపిస్తారా, డైరెక్ట్గా వాళ్ళు అలాట్ చేస్తారని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటిది ఏమీ లేదండి, ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేటువంటిది మళ్ళీ నిర్వహిస్తారు. మీకు అనుకూలంగా మనం మళ్ళీ ఎంచుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ రకంగా మొత్తంగా చూసుకుంటే ఈ రకమైనటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. 10,000 మంది ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నారు అనేటువంటి అంశం. అంటే ఇక్కడ ఒకరికి మనకు 30 మందికి ఒక టీచర్ చొప్పున వీళ్ళైతే చూస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ మనకు చూసుకుంటే పాఠశాలలో 1 నుంచి 19 మంది వరకు ఉంటే ఒక టీచరు, 19 నుంచి ఈ రకంగా ఉంటే 2 టీచర్లు, ఆ రకంగా చూస్తున్నారండి. ఇలా మిగులు టీచర్లని అడ్జస్ట్మెంట్ చేసేస్తే కనుక అసలు డిఎస్సీలే ఉండకపోయేది. 2017 డిఎస్సీ ఉండకపోయేది. 2017 డిఎస్సీకి అయితే ఇలాంటి ఆర్టికల్ మహాదారుణం అండి. అసలు మిగులు టీచర్లే ఉన్నారు, ఇక డిఎస్సీ ఉండదు అనేటువంటి అంశాన్ని కూడా చాలాసార్లు మనకు డైరెక్ట్గా ఆర్టికల్స్ అనేటువంటివి ఇచ్చారు. కానీ అవన్నీ కూడా పక్కకు పోయేసి నోటిఫికేషన్లు అనేటువంటివి రానే వచ్చినాయి కాబట్టి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇది దీనికి సంబంధించినటువంటి సారాంశము. దాని తర్వాత ఎస్ఏ పోస్టులన్నీ కూడా మాకే తమతోనే భర్తీ చేయాలని బీఈడీ అభ్యర్థుల నుంచి అయితే ఒత్తిడి అనేటువంటిది వస్తున్నది. అటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. డిఈడి చేసినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని డిమాండ్. అంటే ఇక్కడ ప్రమోషన్ల ద్వారా వారికి అవకాశం ఇవ్వద్దు అనేటువంటి అంశం పైన అయితే డిమాండ్ చేస్తున్నారు. 500,000 మందికి అన్యాయం అంటూ ఆవేదన. వచ్చే నెల 3న చలో ఇందిరా పార్కు పిలుపు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లో 70% ఎస్జిటీల కోటాను తొలగించి 100% పోస్టులు బీఈడి అభ్యర్థులతోనే చేపట్టాలి అనేటువంటి డిమాండ్ అయితే ప్రధానంగా వీళ్ళకైతే ఉన్నది. దాని తర్వాత ప్రమోషన్స్ కోటాను కూడా తగ్గించాలనేటువంటి అంశంపైన అయితే డిమాండ్ చేస్తున్నారు. బీఈడి వారికి డిఎస్సీలో ఎస్జిటి పోస్టులకు అవకాశం లేదని, కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించినటువంటి డిఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను చూసుకుంటే జిల్లాల్లో కేటగిరీ వారిగా తీస్తే 2-3 పోస్టుల కంటే ఎక్కువగా ఉండడం లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డిఈడి పోస్టులకు ఎస్జిటీలకు కేటాయించినటువంటి, అంటే డిఈడి చేసినటువంటి వారికి ఎస్జిటిని కేటాయించినప్పుడు బీఈడి చేసినటువంటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ని కేటాయించాలి, 70% ప్రమోషన్ల ద్వారా ఇవ్వద్దు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా వీరైతే హైలైట్ చేస్తున్నటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు 10 మంది స్పెషల్ పోలీసులు డిస్మిస్. అంటే టీజీపీఎస్కి సంబంధించి మనకి ఇక్కడ చర్యలు తీసుకోవాలంటే ఏక్ పోలీస్ అనేటువంటి అందరికీ ఒకే రకమైనటువంటి విధులు ఉండాలి, అనవసరంగా ఎక్కువ డ్యూటీలు అనేటువంటివి పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు అనేటువంటి నేపథ్యంలో టీజీఎస్పీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కొంతమంది కానిస్టేబుల్ కలిసి రోడ్డెక్కి ఈ రకంగా మనకు నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భంలో 39 మందిని అయితే సస్పెండ్ చేశారంట. వారిలో 10 మంది డిస్మిస్ చేశారు. ఈ మేరకు అంటే ఇదంతా దీనంతా కారణమని వీళ్ళే అనేటువంటి దానికి సంబంధించి విధుల్లో ఉండే, ఎందుకంటే పోలీసుకు సంబంధించిన డ్యూటీలో క్లియర్గా మెన్షన్ చేస్తారు వాళ్ళు విధుల్లో ఉండగా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా అని. అయినప్పటికీ కూడా వీళ్ళని 10 మంది ఈ రకంగా చేయడం వల్ల డిస్మిస్ చేశారు. కాబట్టి డిస్మిస్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడతాయి కాబట్టి ఆ అంశాలన్నిటిని కొంత పరిగణలోకి తీసుకొని సానుకూలంగా స్పందించి వీళ్ళని కూడా ఒకవేళ సస్పెండ్ అంటే కొన్ని రోజులకు మళ్ళీ ఎక్కుతారు, కానీ డిస్మిస్ అంటే మొత్తానికి తీసేయడం కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీరి గురించి మళ్ళీ పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. విధులు కూడా ఆ రకంగా కొంత మళ్ళీ పోలీసు బాసులు ఎవరైనా ఉంటే వాటికి సంబంధించి కూడా కొంత ఈ బేరేజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకు మరి ఇంతగా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి అంశం పైన హైకోర్టు ఆదేశాల అయితే మాకేంటి. జిల్లాల్లో జిల్లాకో తీరు, నియామకాలతో స్పోర్ట్స్ కోటాకు అన్యాయం, టీచర్ నియామకాల్లో అధికారుల ఇష్టారాజ్యం, అనర్హులకు పోస్టింగు, అర్హులకు మొండిచేయి, హైకోర్టు ఫలితాలున్న ఆపమన్న బేఖాతరు చేస్తూ ఏకంగా నియామకాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. స్పోర్ట్స్ కోటా వాళ్ళకి సంబంధించి హైకోర్టు ఆదేశాలను కొందరు అధికారులు లెక్కలేనట్లు వివరిస్తున్నారు. తాము ఆదేశాలు ఇచ్చే వరకు ఫలితాలు ప్రకటించవద్దని చెప్పినా బేఖాతరు చేశారు. ఫలితాలు వెల్లడించడమే కాకుండా ఏకంగా పోస్టింగ్లు కూడా ఇచ్చేశారు. ఇదేమని అడిగితే అసలు కోర్టు ఆదేశాలే లేవంటూ విద్యాశాఖ అధికారులు సెలవిస్తున్నారు. దీంతో టీచర్ల నియామకంలో అన్యాయం జరిగిందని కోర్టుకు ఎక్కినటువంటి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం 2024 ఇదంతా వచ్చిన కథ, ఇదంతా మనకు తెలుసు. అయితే ఇక్కడ 2018 GO 107 ప్రభుత్వం అయితే విడుదల చేసింది. దీని ప్రకారం Form 1 అంటే ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఇంటర్నేషనల్ గేమ్స్లో ఆడిన వాళ్ళు, Form 2 నేషనల్ గేమ్స్ ఆడినటువంటి వాళ్ళు, Form 3 నేషనల్ గేమ్స్, అదేవిధంగా Form 4 నేషనల్ గేమ్స్ అంటే స్కూల్ స్టేట్ లెవెల్గా దీనికి సంబంధించి అయితే ఇక్కడ పరిగణిస్తారు. ఇది Form 3 అంటే యూనివర్సిటీ లెవెల్, ఆయా పోటీల్లో ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారుల్లో నియామకాలు సంబంధిత ఫామ్లను సమర్పించాల్సి అయితే ఉంటుంది. దీన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు సంబంధించి పరిశీలించి డైరెక్టరేట్కు పంపి దీనికి సంబంధించి అయితే పరిశీలిస్తుంది. ప్రాధాన్యత ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో వీరికి భర్తీ చేస్తారు. అయితే
తాజా డిఎస్సీలో ఫామ్ 1 ఫామ్ 2 ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రమే కొన్ని జిల్లాల్లో పోస్టింగ్లు ఇవ్వగా మరికొన్ని జిల్లాల్లో ఫామ్ 3 ఫామ్ 4 ఉన్నటువంటి వారికి కూడా ఇచ్చారు. ఫామ్ 3 ఫామ్ 4 ఉన్నా కూడా తమకు ఇవ్వలేదని బాధితులు ప్రధానంగా ఆరోపణ అయితే చేస్తున్నారు. ఇంకొందరు రాష్ట్ర స్థాయి క్రీడాకారులైనా జాతీయ స్థాయి ఫాము అందజేశారు. ఇక్కడ దీనికి సంబంధించి షార్ట్ పరిశీలించుకుని డైరెక్టరేట్కి అయితే అంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అందజేయడంతో అలాంటి వారు కూడా ఉద్యోగాలు పొందారని అంటున్నారు. టీచర్ పోస్టులకు సంబంధించి షార్ట్కు దాదాపుగా 390 దరఖాస్తులు వచ్చాయి. వీటిని సమగ్రంగా పరిశీలించి నిజంగా వారు ఆయా రంగాల్లో ప్రతిభ కనబరచారా లేదా అనేటువంటిది చూడాలి. కానీ షార్ట్ వచ్చినవి అంటే ఈ షార్ట్కు వచ్చినటువంటి ఇక్కడ మనకు స్పోర్ట్స్ అథారిటీ ఉన్నది కదా, ఇక్కడ దీనికి సంబంధించి వచ్చినవి వచ్చినట్లు పంపేయడంతో అవకతకలు చోటు వేసుకున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు, హైలైట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఫామ్ 3 ఫామ్ 4 ఉన్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు. మరి దీనికి సంబంధించి స్పోర్ట్స్ అభ్యర్థులకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఖచ్చితంగా దీనికి సంబంధించి పోరాడుతున్నారు. వీళ్ళకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం అయితే గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్కు 67.17% హాజరు, ప్రశాంతంగా పూర్తయినటువంటి పరీక్షలు అనేటువంటి అంశం. అభ్యర్థుల ఆందోళనలు అరెస్ట్ నేపథ్యంలో ప్రారంభమైనటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 21న ప్రారంభమైనటువంటి పరీక్షలు వరుసగా 7 రోజుల పాటు కొనసాగాయి. ఈ పరీక్షలు 31,403 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో 31,383 మంది అభ్యర్థులను కనుక చూసుకుంటే టీజీపీఎస్సీ ఎంపిక చేయగా స్పోర్ట్స్ కోటా కింద కోర్టును ఆశ్రయించిన అటువంటి వారు 21 మంది అభ్యర్థులకు న్యాయస్థానం ఊరటనిచ్చింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో 46 కేంద్రాల్లో మొత్తంగా ఈ రకంగా పరీక్షలు ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశం. మొత్తంగా 21,000 ఇక్కడ 93 మంది అంటే 67.17% మాత్రమే అభ్యర్థులు అయితే 7 రోజుల పాటు జరిగినటువంటి అన్ని పరీక్షలకు హాజరయ్యారు. వీరి జవాబు పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేస్తారు. కేవలం 67.17% మాత్రమే ఇక్కడ హాజరయ్యారు. అంటే ఇక్కడ కూడా మనకు ఫిల్టర్ అయిపోయారు. ఏ రకంగా మనకు జిల్లాల వారీగా 3 జిల్లాల్లోని పరీక్ష కేంద్రాలు కేటాయించినటువంటి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఈ రకమైనటువంటి అభ్యర్థులు హాజరైనటువంటి వాళ్ళు అయితే చూడవచ్చు. కేటగిరీల వారిగా మనకి ఈ రకంగా మనకైతే క్లియర్గా ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది హాజరయ్యారు అనేటువంటిది అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇక వివిధ రకాల న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి అంటే పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలను చూసుకుంటే ఇక్కడ జిఎస్లో భాగంగా పాలిటిక్స్ సంబంధించిన ఆర్టికల్ అనేటువంటిది సాక్షి భవితాలో వచ్చింది. ఇవన్నింటిని కూడా మన గ్రూప్స్లో మీకు ఆల్రెడీ షేర్ చేశాను, రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను. చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ అంతా కూడా మీకు రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మీరు దీనికి సంబంధించినటువంటి గ్రూప్స్లో మా యొక్క గ్రూప్స్లో జాయిన్ అవ్వటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. డిస్క్రిప్షన్లో టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. లింక్స్ అనేటువంటి అక్కడ కనిపిస్తాయి. ఆ బ్లూ కలర్ లింక్స్ పైన మీరు క్లిక్ చేసి ఏదైనా ఒక గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా అన్నింట్లో కూడా ఒకే రకమైనటువంటి అంశాలు అనేటువంటి అందుతాయి. ఒక గ్రూప్లో ఉంటే సరిపోతుంది ఏదైనా ఒక గ్రూప్లో. నెక్స్ట్ ఇదే సాక్షిలో భవితకు సంబంధించి జిఎస్లో భాగంగా బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 60 క్వశ్చన్స్ అనేటువంటివి ఇచ్చారు, క్వాలిటీగా ఇచ్చారు, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ అంటూ మనకు రీజనింగ్కి సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్ స్పెషల్లో భాగంగా ఇచ్చారు. నెక్స్ట్ అంశం చూసుకుంటే మాకు ఇక ఈ మన వెలుగుకు సంబంధించినటువంటి దానిలో కెన్యాతో భారత్ ఒప్పందం చిరుతపుల్ల సంఖ్యను పెంచేందుకు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. తెలంగాణ సాంస్కృతిక పునర్జీవనము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సింబెక్స్ 2024 విన్యాసాలు అనేటువంటి ఆర్టికల్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ నిపుణాలో వచ్చినటువంటి అంశాలను చూసుకుంటే మనకు మన కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఈ వారంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ ఈ రకంగా నమస్తే తెలంగాణ నిపుణాలో ఈ రకమైనటువంటి ఆర్టికల్స్ అయితే మనం చూస్తున్నాం. నెక్స్ట్ బిట్ బ్యాంక్ వచ్చేసి చరిత్రకు సంబంధించి క్వాలిటీగా బిట్స్ అనేటువంటివి రెగ్యులర్గా వస్తున్నాయి, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈనాడు ప్రతిభలో చూసుకుంటే డిగ్రీతో స్థానిక అధికారి అంటూ ఇక్కడ మనకు యూబీఐలో 1500 ఖాళీలు, వేతనం 77,000 అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్కి సంబంధించి. నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక్కడ పోటీ పరీక్షల నేపథ్యంలో అర్థమెటిక్కి సంబంధించిన ఆర్టికల్ ఒక పేజీలో, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అనేటువంటి తెలుగులో, రోజు ఇంగ్లీష్తో తెలుగులో మనకు వస్తూనే ఉంటాయి. వీటన్నింటిని కూడా మన గ్రూప్స్లో షేర్ చేశాను. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది. నెక్స్ట్ జిఎస్లో భాగంగా పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం అయితే రావడం జరిగింది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే చూసాం. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.